స్వల్పమైన జీవితమే షార్ట్ లైఫ్ షార్ట్ లైఫ్ మనం ఆ చిన్న జీవితం అన్నమాట అంటే ఈ బ్రతుకు స్వల్పమైన ఆయుస్సుతో కూడింది కానీ దేవుని మహాకృప స్వల్పమైన జీవితం దేవుని కృప అనే ఒక అంశం మీద మాట్లాడాలని ఈరోజు ప్రభు నన్ను ప్రేరేపించినాడు ఇది చిన్న జీవితం రేపేమీ సంభవిస్తుందో మనకు తెలియదు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది రేపేమీ సంభవిస్తుందో నీకు తెలియ ఊరికే రేపటి గురించి ఆలోచించి నిన్నటి గురించి ఆలోచించి ఈరోజు పాటు చేసుకుంటాం వి ఆల్వేస్ థింక్ అప్ టుమారో వి ఆల్వేస్ థింక్ అప్ ఎస్టర్డే బట్ వి స్పాయిల్ ద ద డే విచ్ యు ఆర్ లివింగ్ ఎన్ అంటే ఈరోజు దేవుని కృప కావాలని నువ్వు కోరుకోవాలి ఏ నాటి కీడా నాటికి చాలింది సంవత్సరం అంతా నువ్వు రెండు కార్యాల గురించి ఏమి చేయలేవట రెండు కార్యాల గురించి అసలు ఏమీ చేయలేవు ఏదంటే నిన్నటి రోజు గురించి నువ్వు ఏమీ చేయలేవు గతించిపోయింది అది రేపటి గురించి కూడా నువ్వేమీ చేయలేవు అందుకే వాక్యంలో ఉంది ఇది హోమా ఏర్పాటు చేసిన తిన దీని నువ్వు సంతోషించాలి రేపటి గురించి ఆలోచిస్తూ మరి చింత చేసి నీవు శరీరం పాటు చేసుకుంటావు వరీ ఆల్వేస్ డిస్ట్రాయిస్ యువర్ హెల్త్ కదా నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది రేపు మరి రేపటి గురించి అతిశయపడొద్దంట రేపటి గురించి చింతించొద్దని వాక్యంలో ఉంది కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీ కాలగతులు దేవుని వశంలో ఉంది మరణము తప్పించుట దేవుని వశం కాబట్టి వాక్యంలో ఉంది ఒక ప్రార్థనది కన్నీళ్లు విడవకుండా నా కనులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అంటే తప్పకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీకు సంపూర్ణ ఆయుస్సు దేవుడు ఇవ్వగలడు దినముల లెక్క సంపూర్తి చేయగలడని నేను నమ్ముతున్నాను మరి దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి మనం వి ఆల్వేస్ హ్యావ్ టు ఈల్డ్ టు గాడ్స్ వెల్ మరి రాజు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసినాడు దేవుని కనికరం అతని మీద వచ్చింది దేవుడు ఆ ప్రార్థన విన్నాడు దేవుడు అంటాడు నువ్వు కన్నీళ్లు విడిచడం నేను చూచి తిని ఐ హీన్ యూర్ టీయర్స్ మరి నేను నిన్ను బాగు చేస్తాను నీ ప్రార్థన నాకు వినబడి ఉన్నది నువ్వు కన్నీళ్లు విడిచి నేను చూస్తే నీ ప్రార్థన నాకు వినబడి ఉంది కాబట్టి నేను బాగు చేస్తాను నేను అని ఎంత ఎన్ని సంవత్సరాలు ఆయుస్ ఇచ్చినాడు పదిహేను సంవత్సరాలు ఎక్స్టెన్షన్ వచ్చింది హలే లూయా నాకు అనిపిస్తుంది నేను కూడా ఎక్స్టెన్షన్ పీరియడ్లోనే ఉన్నాను ఎందుకంటే నేను ఇంత చనిపోతాను అనుకున్నాను మళ్ళీ అందరు సంగమంతా ప్రార్థన చేస్తే నేను బాగైనాను బాగా ఇప్పుడు రోగం గురించి ధ్యాసనే లేదు దేవుని గురించి ధ్యాస మర్చిపోయినాను అనమాట నాకు ఏముందని ఎవరన్నా అడిగితే వెంటనే చెప్పడానికి నాకు రాదు ఎందుకంటే ఐ సో మచ్ డెల్లింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప అనే కుషన్ మీద ఉన్న కాబట్టి నాకు అసలు జ్ఞాపకం ఉండదు ఆ దినదినం ఆయన ప్రేమ నూతనంగా అనుభవిస్తున్నాను ఆయన వాత్సల్యత ఎడతెగక నా మీద ఉన్నదని నేను చెప్పగలను దేవుని స్తోత్రం హాలేలు కాబట్టి మరి ఎప్పుడు అల్లారం పెట్టుకొని పండుకుంటాం కదా మనం అల్లారం నాలుగు గంటలకు నేను ఇవ్వాలి అల్లారం పెట్టుకుంటాను అల్లారం పెట్టుకున్నప్పుడు కూడా దేవుని స్థుతించాలి ఆ నాలుగు గంటలు లేసేది నీ వశంలో లేదు ఎవరి వశంలో ఉంది దేవుని వశంలో దేవుడు చూపితేనే ఆ నాలుగు గంటలకు అల్లారం కొన్ని లేవగలవు కాబట్టి దేవుని స్తుతించాలి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గివ్ ప్రైజ్ టు గాడ్ మనం సజీవలమైన దేవుని స్తుతించగలం మట్టికి మట్టిగా మార్చిన మార్చబడినప్పుడు దేవుని స్థుతించలేమని వాక్యంలో ఉంది హిచ్ రాజు ఒక పాట పాడతాడు ఏషియా ముప్పై ఎనిమిదిలో ఆ రోగం నుండి విడుదల పొందిన తర్వాత దేవునికి ఒక స్థుతి కీర్తన ఇక్కడ ఆయన మరి రాసినట్టు చూస్తున్నాం హీ జస్ట్ సింగ్స్ ఏ సాంగ్ ఆఫ్ ప్రేజ్ ఏషియా ముప్పై ఎనిమిది ప పద్దెనిమిది పంతొమ్మిది పాతాళమున నీకు స్థుతి కలగదు ఐషియా థర్టీ ఎయిట్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ పాతాళంలో నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞత స్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారుని సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుంచదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించున్నాను ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతిస్తున్నాను ఈ దిన నేను సజీవుడనై నీకు కృతజ్ఞత అర్పణ అర్పిస్తున్నాను పాతాళంలో నీకు స్థుతులు లేవు మరి మృతులు నిన్ను స్థుతించలేరు సమాధిలోనికి దిగిపోయిన వారిని సత్యమును ఆశ్రయించలేరు కాబట్టి దేవునికి ఎల్లవేళలా స్తుతించాలి స్థుతించాలి కీర్తనలు ఆరులో కూడా ఒక మాటను చూడండి సామ్ సిక్స్ ఇక్కడ కూడా మృతి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదని వాక్యంలో చూస్తున్నాం కీర్తనలు ఆరు ఐదు మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు జ్ఞాపకమే లేదంట దేవుడు అంటే వాళ్ళకి ఏం తెలుసు సమాధి తోటలో ఎవరు దేవుని స్తుతించగలరు వారు మట్టికి మట్టి అయిపోయినారు మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదు ఎనభై ఎనిమిదో కీత నా తొమ్మిది నుండి పదకొండు చూడండి సామ్స్ ఎయిటీ ఎయిట్ తొమ్మిది నుండి పది పది చదువుతున్నాను బాధ చేత నా కన్ను క్షీణించున్నది ఏ హోవా ప్రతిదినూ నేను నీకు మొరపెడుచున్నా నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నెన్నో స్థుతించెదరా మృతులకు నువ్వు అద్భుతాలు చూపెడతావా ప్రేతలు లేచి నెన్నో స్థుతించునా నీ కృపను ఎవరైనా వివరింతురా నాశన నీ విశ్వాసితను ఎవరైనా చెప్పుకుందురా అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా పాతాళంలో నీ నీతి తెలియనగునా అంటే చూడండి సాక్ష్యం చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా దేవుడు అవన్నీ గమనిస్తాడు సాక్ష్యం చెప్పమని మీకు ఇక్కడ నుండి అడిగితే దేవుడు చేసిన ఉపకారాలకు ఆ సమయాన్ని వాడుకోవాలి దిగునలు ఇవ్వాలి అంత దేవుని భయం ఉండాలి దిగునలు వేసి ముందుకొచ్చి దేవుడు చేసిన ఒక్క మాట ఆయన నాకు ఈ మేలు దేవుడు చేసినాడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రజలలో నువ్వు ఆయనను మహిమపరచాలనే వాక్యంలో ఉంది ఒకవేళ మన ప్రాణం పోయిందంటే మనం ఎలాగ సాక్ష్యం చెప్తాం ఎలా పాట పాడుతాం ఎలాగ దేవుని నీతిని గురించి వివరిస్తాం ఎన్నో మేళ్ళు అనుభవిస్తాం సాక్ష్యాన్ని పిలిచినప్పుడు పరిగెత్తుకొని రావాలి ఒక మాట అయినా దేవునికి మహిమ చెల్లించాలి దేవునికి స్తోత్రం ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్వల్పమైన జీవితం ఫ్రెయిటీ ఆఫ్ లైఫ్ హౌ షార్ట్ యువర్ లైఫ్ అందుకే మా దినములను లెక్కించుటకు మాకు నేర్పు మోసే ఒక కీర్తన రాస్తాడు తొంభై ఒక కీర్తనలో హెల్ప్ హెల్పస్ టు కౌంట్ అవర్ డేస్ మా దినములను లెక్కించుటకు పన్నెండవ వచ్చిన మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయం లార్డ్ గివ్ వాజ్ విజడమ్ మాకు హృదయం దయచేయి తెలివి లేని పశుప్రాయులుగా ఈ లోకంలో బ్రతకకుండా జ్ఞానం కలిగి బ్రతకడానికి మాకు సహాయం దయచేయి మా దినములను లెక్కించుటకు మాకు నేర్పము ఎనిమిదో వచ్చిన మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలు మా రహస్య పాపములు కనబడుతున్నాయి దేవునికి సమస్తం పట్ట బయలే వీ కెనాట్ ట్రై టు కవర్ అప్ ఎనీథింగ్ బిఫోర్ గాడ్ దేన్ని కూడా మనం కప్పుకుందాం వంటి వీలు కాదు దేవునికి ప్రతిదీ స్పష్టంగానే ఉంది కాబట్టి దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు నీ పాపాలన్నీ ఆయన నీకు ఎత్తి చూపెడతాడు వెంటనే ఆ పాపాన్ని వదిలిపెట్టాలి నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములన్నీ కూడా కనబడుతున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితే మేము నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందాం మాయుష్ కాలము డెబ్బది సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అందరం అనుకుంటారు వెయ్యి సంవత్సరాలు ఇక్కడే పీఠకం వేసుకొని కూర్చుందామని వీలు కాదు డెబ్బై సంవత్సరాలు అది కూడా దేవునికి కృప ఉంటేనే నీ ఆయుష్ డెబ్బైది సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎండలా ఎనభై సంవత్సరం గ్రేస్ పీరియడ్ అనమాట మళ్ళా డెబ్బై అయినాక ఒక పది సంవత్సరాలు ఏ వాళ్ళ అన్నీ కొనుక్కుని కొద్ది ఎక్కువసారి కదా అలాగూ ఒక పది సంవత్సరాలు అవి ఎక్కువ ఉండొచ్చు ఒక ఎయిటీ దాని తర్వాత నువ్వు బాయ్ బాయ్ టాటా చెప్పాలి ఈ లోకానికి నీ ఆయుష్ డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించిన మేము ఎగిరిపోదు అది కూడా ఎనభై ఉన్నవానికి ఏదన్నా మరి బాధ లేకుండా ఉంటుందా శరీరం అంతా క్షీణించిపోతుంది బలం ముడిగిపోతుంది అడుగు తీసి అడుగు వేయడానికి వీలు కాదు కూసుంటే అది లేస్తే కూర్చోరాదు తిన్నది అరగదు ఎన్ని బాధలనైనా అది కూడా ఆయాసమే దుఃఖమేనట అల్పమైన ఆయస్సు అన్నది ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ ఇది మనం వీధుల్లో చూస్తాం ఇది స్టాప్ కొద్దిగా ఆగు నీ నీ గురించి దేని గురించి నువ్వు ఇంత అతిశయిస్తున్నావు దేని గురించి ఇంత చింతిస్తున్నావు దేని గురించి నువ్వు గర్వపడుతున్నావు కొద్దిగా ఆగు చూడు వాక్యం చూడు దాని తర్వాత నువ్వు నీ పైన దైవ భయంతో ముందుకు సాగనేవు స్టాప్ యు లుక్ అండ్ ప్రొసీడ్ మరి అందుకే మాకు జ్ఞాన హృదయం తెచ్చే గివ్ అస్ వెజ్ టు కౌంట్ అవర్ డేస్ మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు మూడో వచనం నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు నీ దృష్టికి రులారా తిరిగి రండి అని నీవు సెలవు ఇచ్చినావు పోవాల్సిందే అనమాట దేవుని సన్నిధి దేవుడు పిలుస్తాడు రా రండి కమ్ మై చిల్డ్రన్ కమ్ టు మీ అంటే వెళ్ళిపోవాలి దేవుడు కొందరిని తొందరగా పిలుచుకుంటాడు కొందరి కొద్దిగా కూడా సమయం ఇస్తాడు బాగుపడతాడేమో చూద్దాం ఇంకా కొద్దిగా కొన్ని పతంగులు ఎగిరేస్తాడు చిన్నప్పుడు చాలా అలవాటు పతంగి మా అన్న ఎగిరేస్తే నేను చరక పట్టుకునేది పెద్దన్న అబ్రహం పాస్టర్ పతంగి ఎగిరేసేది నేను అక్కడ ఉండి నాకు ఎగరేయాలంటే చాలా ఇష్టంగా నాకు ఆ డ్యూటీ ఏంటంటే చరక పట్టుకోవాలి అయితే మరి అప్పుడే దేవుడు చూసుకున్నాడు మా మమ్మను సే అంటే చూడండి కొంచెం డీల్ 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 అంటారు కదా ఒక డీల్ వదిలేసినాడు దాని తర్వాత ఏదన్నా ఇంకొక పతంగితో కొద్దిగా ఫైటింగ్ అయినప్పుడు రప్పరప్ప లాగేస్తాడు అది సఫ కట్ అయిపోతుంది అలాగే కొన్నిసార్లు దేవుడు మనల్ని డీల్ 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 అంటాడు అప్పుడు అనుకుంటాం అంత బాగుందిలే నాకేం కాదు నాకే రోగం రాదు అంతా నేను బాగున్నా అప్పుడు అనుకోవాలా దేవుడు నిన్ను డీల్ 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 అంటున్నాడు అంతే రప్ప రప్ప లాగేసే దినము ఉన్నది జాగ్రత్త కాబట్టి దేవుని ఉగ్రత భరించలేము మనం నీ కోపమును బట్టి మేము ఏడవ ఏడవచని చూడండి నీ కోపమును బట్టి మేము క్షీణించున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నావు మా దోషముల నీవు నేతట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నావు యూ కెనాట్ హైడ్ ఎనీ సెన్ ఫ్రమ్ గాడ్ అందుకే దేవునికి అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ప్రార్థనలో నీ పాపం ఒప్పుకోవాలి దాన్ని వదిలిపెట్టాను దేవారి స్తోత్రం అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి అన్నీ తెలుసు కాబట్టి నువ్వు చేసిన పాపం ఒప్పుకోవడానికి ఇప్పుడు వెనకాడకుండా అవును ప్రభు నీకు అన్నీ తెలుసు ఐ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఇది హియర్ ఈజ్ మై సెన్ ఈ పాపం నేను చేస్తున్నాను మనుషులకు బాగా కనబడుతున్నాను కానీ నా హృదయంలో పాపం ఉంది దీన్ని ఒప్పుకుంటున్నాను వదిలిపెడుతున్నాను ఈ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధినిగా పరిశుద్ధాలుగా చేయమని ప్రార్థన చేయాలి మరి ఎలాగున్నారు నరులంటే వారు రా చూడండి నీ దృష్టికి వెయ్యి సంవత్సరం గతీసిన నిన్నటి వలె ఉన్నది రాత్రి ఒక జాము వలె ఉన్నది వరద చేతనైనట్టుని వారిని పారగొట్టి వేయగ వారు నిద్రెంతురు ప్రొద్దుట వారు పచ్చగండి వలె చిగిరింతురు ప్రొద్దుట అది మొలిచి చికిరించును సాయంకాలం అది కోయబడి చూడ చూడండి అంటే ఎంత అశాశ్వతమైన జీవితం ఇది హౌ ఫ్రైల్ లైఫ్ ఈజ్ ఎంత డెలికేట్ లైఫ్ కదా పొద్దున పచ్చ ఉంటుంది అంట తర్వాత అది కోయబడి కోయబడిన తర్వాత వాడిపోతుంది సర్వ శరీరం కూడా గడ్డి వంటి వారు వారి అందమంతయు మరి గడ్డిని పోలి ఉంది ఏషియా నలభై వచనంలో మనం చూస్తున్నాం చూడండి ఏషియా నలభై ఆరు వచనం చూడండి ఐషియా ఫార్టీ సిక్స్త్ వర్స్ ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించున్నాడు నేనేమి ప్రకటించున్నాను మరి ఒకటి అడుగుచున్నాడు సర్వ శరీరాలు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయం అడవి పువ్వులే ఉన్నది తన శ్వాస సముదాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడం నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోను దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుసు చప్పటికట్టి దేవుని స్థు అందుకే వాక్యాన్ని పట్టుకోవాలి దేవుని స్తోత్రం చిన్న జీవితంలో గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి అంటే వాక్యం వర్డ్ ఇస్ ఇటర్నల్ వాక్యము శాశ్వతమైనది శాశ్వతమైన కొన్ని కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది అది మొట్టమొదటిది దేవుని వాక్యం గడ్డి ఎండిపోతుంది పువ్వు వాడిపోతుంది దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది ఇంకో మాట ఉంది శాశ్వతమైంది మొదటి యూహాను రెండో అధ్యాయం చూడండి వాట్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ మొదటి యోహాను రెండో అధ్యాయము పదిహేనవం ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడి ఫస్ట్ జాన్ టూ ఫిఫ్టీన్ ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడ ఎవడైనా లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయం నేత్రాశయం జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయు గతించిపోచున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిల్చును హలూయా నిత్యం నిలిచేది ఏంటి దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది లోకము దాని ఆశలు గతించిపోతుంది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తున్నాడు అంటే ఇది గాడ్స్ వరల్డ్ గాడ్స్ విల్ విల్ బి ఎటర్నల్ తర్వాత దేవుని కొరకు నువ్వు ఏ పని చేసినా అది శాశ్వతకాలం ఉంటుంది ద వర్క్ దట్ యు డూ ఫర్ గాడ్స్ కింగ్డమ్ దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నువ్వు చేసే ప్రయత్నం కూడా శాశ్వతంగా ఉంటుంది వేరే అన్నీ దాటిపోతా అందుకే సలుమోన్ అంటాడు సూర్యుని క్రింద సమస్తము వ్యర్థము 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 వ్యర్థం క్రొత్త నిబంధనలు రాగానే మొదటి కోరింది పదిహేను యాభై ఎనిమిదిలో ఒకటి వ్యర్థం కాదట ప్రభువును నందు మన ప్రయాసము వ్యర్థము కాదు చప్పట్లు కొట్టి దేవుని ఇస్తూ తిద్దా ద థింగ్ దట్ యూ డూ ఫర్ ద లాడ్ ఇట్ విల్ నాట్ బి అ వేస్ట్ అంత వ్యర్థం అని పాత నిబంధనలో సులమును జ్ఞాని అంటున్నాడు వ్యర్థం 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 అంత వ్యర్థమే కానీ ఒకటి వ్యర్థం కాదు మీ ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు నీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడితే ఆత్మ నిత్యరమ రాజ్యంలో ఏసుతో సదాకాలం గడుపుతారు కదా నాశనము లేని రాజ్యం కదా అందుకే ప్రభువులో నువ్వు చేసిన ప్రయాసము వ్యర్థము కాదు ఇంకోటి శాశ్వత కాలం ఉంటుందంట అది కూడా చూద్దాం మొదటి కోరిన పదమూడో అధ్యాయంలో ప్రేమ శాశ్వత కాలము ఉంటుందనే వాక్యంలో ఉంది అందుకే ఈ శాశ్వతంగా ఉండేది ఉండేదే నీవు ఆశించాలి పట్టుకోవాలి మొదటి కోరింత పదమూడో అధ్యాయము వచనం ఫస్ట్ కోరిన థర్టీన్ థర్టీన్ కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిల్చును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమ శాశ్వత కాలం ఉండు నన్ను ఎనిమిదవ వచనంలో ఉంది లవ్ ఇస్ ఇటర్నల్ ప్రేమ శాశ్వత నువ్వు దేవుని ప్రేమించాలి నిన్ను వల్ల నీ పురుగువాన్ని ప్రేమించాలి ప్రేమతో నా హృదయం నింపు ప్రభు అని ప్రార్థించాలి కదా ఇలా ఉండాలి నీ ప్రార్థన దేవుని ప్రేమతో నింపబడాలి అది శాశ్వత కాలం ఉంటుంది దేవుని వాక్యంతో నింపబడాలి అది శాశ్వత కాలం ఉంటుంది దేవుని చిత్తం జరిగించాలి అది శాశ్వత కాలం ఉంటుంది నిరంతరం నిలుస్తుంది దేవుని పని చేయాలి అది నిరంతరము నిలుస్తుంది ప్రయాసము వ్యర్థము కాదు హలలు గట్టి చెబుతాము కనుక దేవుడు ఈరోజు ఈ వాక్యము ఇచ్చినాడు కానీ ఎంతమంది ఎన్ని ఇండ్లు కట్టుకుంటాను పౌలు భక్తులు అంటాడు కదా ఇవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచారు క్రీస్తు యేసును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం ఆయన మరణ పునరుద్ధానముల ఉన్న విశేషమైన జ్ఞానం నాకు నాకున్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎస్తున్నాను చూడండి ఎన్ని గృహాలు కట్టుకుంటారు ఎక్కడ చూసినా ఒక్కంతస్తు కాదు ఇప్పుడు ఓ ఏదో ఫ్లాట్స్ అనమాట ఫ్లాట్స్ ఎన్నెన్ని ఎన్ని అంతస్తులు కడతారు కట్టిన తర్వాత మరి ఆ బిల్డింగ్కున్న ఆయుస్సు కట్టిన వ్యక్తికి లేదు ఒక వ్యక్తి చాలా పెద్ద గృహం కట్టినాడు ఇక్కడే పరిసర ప్రాంతంలో లీవ్ తీసుకొని మరీ కట్టినాడు అనమాట బిల్డింగ్ షుడ్ బి కాంక్రీట్ అది పట్టుకుండాలా మరి కట్టి ముగించి ఆయన పేరు దాని మీద చెక్కుని చక్కగా ఆ ఇనాగరేషన్ రోజే గుండె పోడుతూ చనిపోయినాడు అంటే చూడండి ఆ భవనానికి ఉన్న ఆయుస్సు కూడా కట్టిన వ్యక్తికి లేదు మరి దేని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు ఇంత ఉదయకాలం నుండి రాత్రి కాలం వరకు పరుగులాట ఓ గుద్దులాట ఎంత కేకలు ఎన్ని బొబ్బలు దేని కొరకు ఒక్కసం నువ్వు ఆగి ఆలోచించు స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ ఇట్ దిస్ వాట్ గాడ్ టాట్ మీ ఎస్టర్డే నువ్వు కొద్దిగా ఆగు నువ్వు ఆలోచించు నీకు శాశ్వతమైన ఏంది అది అది పట్టుకో దేవుడు శాశ్వతుడు కదా గాడ్ ఇస్ ఇటర్నల్ దేవుని పట్టుకో దేవుణ్ణి వదిలిపెట్టి ఏ చేసినా అంతా సున్నా వేసు లేనిదాన్ని సున్నా అని ఆయన వేరుగా ఉండి ఏదో చేయాలనుకుంటా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఆయనలో ఉండాలి ఆయనలో ఉండాలి ఉదయం లేవగానే నీకు కావాలి ఆయనతో గడపాలి చూడండి సాతానుడు కుయుక్తిపరుడు అన్ని చేయనిస్తాడు కానీ దేవునితో ఉన్న బంధాన్ని పెంచాడు సాప కూడా వేసుకుంటావు ప్రార్థనకు టైం ఉండదు నేను అటుర్ప్తావు ఇటు తో కాబట్టి సాతాన్ని ఓడించాలి దేవుని సంగతిలో మోకరించాలి రండి మనలు సృజించిన ఎహోవా సన్నిధిలో మనము మోకరించుదాము అండ్ ఎందుకంటే గెట్ కనెక్టెడ్ విత్ గాడ్ నీకు ఏది కావాలన్నా అక్కడ ఉండే రావాలి ప్రాణమునకు ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు అల్లెలుయా ఆయన ప్రాణము ఆయుస్సుకు మూలమైన దేవుడు ఆయన వేరుగా ఉండి నువ్వు ఏం షైన్ చేయలేవు రాండిపోతావు తీగవలే ఎండిపోయి పారవే ఆయనలో ఉంటే రోగాలన్నీ కూడా పోతాయి ఆయన సారము నీలో రావాలి దేవుని స్తోత్రం అప్పుడే నువ్వు ఫలిస్తావు అభివృద్ధి పొందుతావు కాబట్టి దేవుడు లేని జీవితం అందుకే చూడండి ఇదండి అట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్ ఎంత మోడర్న్ అయిపోయిందంటే లోకం ఫోన్ తీసుకుందామా దా ఎన్ని ఏడు సముద్రాలు దాటి కూడా స్వరం వినబడుతుంది ఆ ఫోన్ ద్వారా చెయ్యలేని కార్యం లేదు అంటే మానవుని జ్ఞానం ఇంతగా అభివృద్ధి పొందింది కానీ అందుకే మరి దేవుడు అన్ని లెక్కలోకి తెస్తాడంటే మనం అనుకున్నాం ఎక్కడ తెస్తాడు లెక్కలో అంత అయిపోతే ఇంకెక్కడ అన్నీ రికార్డ్ అయి నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా అంతరిక్షంలో రికార్డ్ అయిపోయింది దె కెన్ పులియర్ వర్డ్ అనమాట అందుకే ప్రతి మాటకు కూడా నీవు లెక్క ఒప్ప చెప్పాలని వాక్యంలో అంటే వెన్ యూ సీ ఆల్ దిస్ కీర్తనకారుడు అంటాడు కదా ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో కీర్తన ఆకాశం తట్టు చూస్తే నీకు దేవుని మహిమ కనబడుతుంది ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయట ఒకసారి ఆ మాట చూడండి పంతొమ్మిదో కీర్తన నువ్వు మీదికి చూసినప్పుడు కూడా నీకు దేవుని భయం రాలేదు గొప్ప దేవుడు సర్వ సృష్టికర్త ఆకాశములు దేవుని మహిమను వివరించున్నది అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది బుద్ధిహీనుడే దేవుడు లేడని అంటున్నాడు అనమాట ఓన్లీ ద ఫూల్ సైజ్ దట్ దెర్ ఇస్ నో గాడ్ అంటే దేవుని కూర్చిన తెలివి దేవుని కూర్చున్న జ్ఞానం నీకు రావాలి దేవుని విస్తోత్రం నలభై తొమ్మిదో కీర్తనకు రండి ఇక్కడ ఒకడు ఆస్తి సంపాదించుకున్నాడు భవనాలు నేర్పిస్తున్నాడు తన పేర్లు చిక్కుకున్నాడు ఇక్కడ పదవచం ఫార్టీ నైన్ టెన్ సాంగ్స్ ఫార్టీ నైన్ టెన్ గానులు చనిపోదురని సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకంగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టేద్దరు తమ ఇండ్లు నిరంతరం నిలిచిన నీవు తమ నివాసములు తరతరములకు ఉండిననీ వారు అనుకుందరు తమ భూములకు తమ పేర్లు పెట్టి అంటారు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో ఆడగట్టి నాటి పెద్దగా పెడతారు కడతారు ఎవరు దాని జోలికి రావద్దని అసలు నాకంటే నీ ఒక నీ ఛాతి మీద వేసుకోవాలి అన్నమాట దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్ దేవుని స్తోత్రం అలెలి అది మెడ మీద వేసుకొని తిరగాలి నువ్వు ఈ భూమి మీద పేరు పెట్టి దానికి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు నీకని నీ పేరు పెట్టుకుంటే కదా దానివల్ల ఏం ప్రయోజనం లేదు కానీ నువ్వు జీవించు కాలం అంతా కూడా దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్ ఎందుకంటే నీవు నా సొత్తు అన్నాడు ఎవరన్నారు నిన్ను అలాగూ ఎవరు అనలేరు కదా యు బిలాంగ్ టు గాడ్ కనుక ఆ దేవుని భయము ఎప్పుడూ ఉండాలి యోబు భక్తులు అంటున్నాడు యోబు ఏడు ఆటలు నా దినములు నేతగానే కాని నాడకంటే వడిగా గతించిపోచున్నది నేతగానే ఇలాగ వీవో వీ షటల్ అంత ఫాస్ట్గా నేత నేసే వారి దగ్గర నువ్వు అయితే ఆ వీలు ఎంత వడిగా వేగంగా అయిపోతుందో అలాగ ఒక్కొక్క దినము గతించిపోతుంది ప్రతి దినం కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం అని నీవు గమనించాలి నూట మూడో కీర్తన పదిహేను పదహారులో ఉంది అడవి పువ్వు పూసినట్లు నేను పూస్తున్నాను దాని తర్వాత గాలి వీచగానే అది లేకపోతుంది నూట మూడో కీర్తన పదిహేను పదహారు నరుని ఆయువు గడ్డి వలి ఉన్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను దాని మీద గాలి వీచగా అది లేకపోవాను ఆ మీద దాని చోటు దాన్ని ఎరగదు అడవి పువ్వు పూసినట్టు పూసి గాలి రాగానే వెళ్ళిపోతుంది అది ఎక్కడ పోక్కడ ఎక్కడ పుట్టింది ఎక్కడ పడ్డదో కూడా తెలియకుండా గాలికి కొట్టుకొని పోయే అడవి పువ్వులాగు తర్వాత ముప్పై తొమ్మిదో కీర్తన తీసుకుని రండి థర్టీ నైన్ ఇక్కడ ఒక కీర్తనకారుడు అంటే తన జీవితంలో ఉన్న అనుభవాలన్నీ కూడా వ్యక్తం చేస్తున్నాడు దావీ రాస్తున్నాడు అనమాట మూడో వచ్చినా నాలుగో వచ్చినా ఐదో వచ్చినా థర్టీ నైన్ సాంగ్స్ త్రీ ఫోర్ ఫైవ్ నా గుండె నాలో మండుచుండాను నేను ధ్యానించు చుండగా వంట పుట్టాను ఆయన ఇట్లా ధ్యానం అంటే ఏంటో అసలు నరుని జీవితం ఎంత స్వల్పమైంది జీవితం స్వల్పమైన జీవితంలో శాశ్వతమైన దేవుణ్ణే కదా మనం హత్తుకోవాల్సింది సంపాదించిందంత ఎవరి వర్షం అయిపోతుంది అన్నీ వదిలిపెట్టిపోవాలి కదా ఏమి ఇక్కడికి తీసుకొని రాలేదు ఏమీ కూడా తీసుకొని పోలేం కదా అని ఇలాగ ఆలోచిస్తున్నప్పుడు దావీదు గుండెలో ఏం పుట్టిందట వంట పుట్టింద మీ గుండెలో కూడా ఈరోజు మంట పుట్టాలి నా గుండెలో పుట్టింది అదే మీకు అంటిస్తున్నాను గుండెలో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏం పుట్టాలి మంట పుట్టాలి నా గుండెలో మంట చుండెను గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితని ఏ నా అంతము ఎట్లున్నది నా దినముల ప్రమాణము ఎంత నాకు తెలుపు హౌ ఇస్ మై ఎండ్ హౌ ఇస్ మై ఎండ్ హౌ హౌ మై ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ మై జర్నీ ఇన్ దిస్ ఎర్త్ ఎలాగుంటుంది అందుకే ప్రతిరోజు ఉదయం దేవుని స్థుతించాలి దేవ ఈ రోజు ఉదయం నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందన ఉదయం లేస్తు లేస్తూనే ఏదో మరి యుద్ధ భూమిలో వెళ్ళినట్టు అన్నీ నేను చేసేస్తాను అంతా నాకు అచ్చేత అనుకోకూడదు దేవుని సహాయం వల్లనే నీ సహాయం వలన నేను మరి సైన్యమును చేయిస్తాను నీ యొక్క బలం వల్ల నేను ప్రాకారమును దాటగలను నీ బలము నీ శక్తి నాకు తెచ్చే అని ప్రార్థనతో తగ్గింపుతో ఒక్కొక్క దినాన్ని ఎదుర్కోవాలి అంటే దేవుని సన్నిధిలో కొద్దిగా కూర్చొని వామప్ కావాలి అంటారు మీ శరీరాలు బాగుండాలంటే కొద్దిగా వామప్ ఎక్సర్సైజ్ చేయాలంటారు అంతకంటే చాలా అవసరం నీ స్పిరిచువల్ వార్మింగ్ అప్ కావాలి దేవుని సన్నిధిలో ఉండే కొద్దిగా ధ్యానించి దేవా ఇంత చిన్న జీవితంలో మరి ఒక రోజు నాకు ఇచ్చావు నేను నా నోటిని భద్రంగా కాపాడు నా జీవితాన్ని భద్రంగా కాపాడు పాపం చేయకుండా నాపు నీ చిత్తం నెరవేర్చడానికి నాకు సహాయం దయచే మరి నీ యొక్క కృపను నేను పొందుకోవాలి అని ప్రార్థన చేసి నువ్వు ఆరంభించాలి ప్రతిదినం అందుకే దావీదంటున్నాడు అంటున్నాడు నా అంతం ఎట్లుండేది నాకు నేర్పు ఏముందండి బయట ఎంత విర్రవి ఎవరస్తుల బైక్ తీసుకొని పడ పడా సప్పుడు చేసుకుంటూ లోడ్ మీద పోతారు ఒక్క యాక్సిడెంట్ అయిపోయిందంటే అంటే కాలు ఇరిగింది చెయ్యి ఇరిగింది తలకు బలమైన గాయాలు ఆరు నెలలు హాస్పిటల్ కొన్నిసార్లు ప్రాణాలు అప్పుడప్పుడే పోవడం ఇవన్నీ వార్తల్లో మీరు చూస్తారు కదా ఒక లెటర్ వచ్చింది పది రోజుల క్రితం చాలా నన్ను కలిసి వేసి నా గుండె పిండినట్టు అనిపించింది ఎందుకంటే భర్త చనిపోయినాక ఒక్కనొక్క కుమారుని అల్లారు ముద్దుగా పెంచి ఐఐటి చేస్తూ మరి బీటెక్ ఐఐటి కోర్సు చేస్తూ ఎంతో కలలుగా అన్నదాడు వాడు నలుగురితో కలిసి ఈతకి వెళ్ళినాడు ఈతలో సముద్రాల సుడిలో మునిగిపోయి చనిపోయినాడు చాలా బాధ అయింది ఆ లెటర్ చూసి పుస్తకాలన్నీ పార్సల్ పంపినా చూడండి ఒకే ఒక్క తల్లి మరి కుమారుని ఎంత ఆశతో పెంచుకున్నామే అంటే రానున్న దినాల్లో గొప్ప వ్యక్త అవుతాడనే కదా తల్లి ఆశలు ఆశలు అన్నీ ఏమైనాయి అడి ఆశలు అయిపోయాయి అందుకే మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి ఇక్కడ నా దినముల ప్రమాణము ఎంత నాకు తెలుపు నా ఆయువు ఎంత అల్పమైనది నేను తెలుసుకునేవచ్చు నా దినముల పరిమాణం నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు నా దినములు ఎలాగుందంట బెత్తడంత అంటే నాలుగు వేళ్ళ మందం జేనడంటే ఇలాగంటారు కదా బెత్తడంతే బెత్తడంత నా జీవితం నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిను ఆయుష్కాలం లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైన ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉండాలి ఊపిరి అన్నమాట జస్ట్ బ్రెత్ ఎంత భయభక్తులు కలిగి ఉండాలి కొందరు ఇతరులను క్షమించరు కసి పగ ద్వేషం ఈర్ష ఇవన్నీ కాలిపోనుగాక దేవుడు దహించు అగ్ని దేవుని స్తోత్రం త ప్రేమతో నింపబడాలి ఒక వ్యక్తిని ప్రేమించడానికే సమయం లేదు చిన్న జీవితంలో ద్వేషించడానికి ఎక్కడ సమయం ఉన్నది టై లైఫ్ ఈజ్ సో షార్ట్ టు లవ్ ఎ పర్సన్ టు షో యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ ఇస్ ద టైమ్ టు హేట్ ఇక ద్వేషించడానికి ఎక్కడ ఉంది సమయం కాబట్టి ఎవరితో ద్వేషభావం ఉండదు అందరినీ ప్రేమించాలి శక్యమైతే సమస్త జనులే మీరు ఎలా ఉండాలి సమాధానంతో ఉండాలి హలీలు గట్టి చెబుదాము